వెల్కమ్ టు వెల్కమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పదమూడున్నర వేల రూపాయలను వారి యొక్క ఖాతాలోకి పంపిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి రైతు భరోసా కింద వస్తున్నటువంటి ఈ పదమూడున్నర వేలలో రాష్ట్ర వాటా కింద ఏడున్నర వేల రూపాయలు కేంద్ర వాటా కింద ఆరు వేల రూపాయలు అనేవి మొత్తం కలిపి పదమూడున్నర వేలు రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుల ఖాతాలోకి జమ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు మీ యొక్క ఖాతాలోకి వస్తాయా రావా అనే విషయం మీకు తెలుసుకోవాలి అంటే మొదటగా మీ పేరు అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బెనిఫిషియరీ లిస్టులో మీ పేరు అనేది ఉండాలి మరి మీ పేరు అనేది అందులో ఉంటే మీకు కంపల్సరీగా ఈ పిఎం కిసాన్కు సంబంధించిన అమౌంట్ అనేది వస్తుంది దానికి సంబంధించి ఆరు వేల రూపాయలు మీకు వస్తాయా లేదా పిఎం కిసాన్ పథకం కింద సంబంధించిన అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన క్రమంలో కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారులందరి వివరాలను అప్డేట్ చేసింది ఈ జాబితాలో ఉన్న వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతాయి మరి ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి వెబ్సైట్ అడ్రస్ని డైరెక్ట్గా క్లిక్ చేసిన లేదా మీ యొక్క బ్రౌజర్లో అడ్రస్ బార్లో మీరే డైరెక్ట్గా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అడ్రస్ని టైప్ చేసిన మీకు ఈ విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో మనం ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ అనే లింక్ని చూడవచ్చు ఈ ఫార్మర్స్ కార్నర్ అనే లింక్లో వివిధ ఆప్షన్స్ ఉంటాయి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్ బెనిఫిషియరీ స్టాటస్ బెనిఫిషియరీ లిస్ట్ తర్వాత స్టాటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ అంటూ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్లో మనకు బెనిఫిషియరీ లిస్ట్ అనే దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఈ బెనిఫిషియరీ లిస్ట్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన దాంట్లో మీకు స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ తర్వాత బ్లాక్ విలేజ్ అంటే ఇవి అడుగుతుంది మీరు ఏ ప్రాంతానికైతే చెందినటువంటి వారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లిస్ట్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాం తర్వాత మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆ జిల్లాని సెలెక్ట్ చేయండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరు అనే డిస్టిక్ సెలెక్ట్ చేస్తాను మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయండి తర్వాత సబ్ డిస్టిక్ అంటుంది ఇక్కడ మనకి సబ్ డిస్టిక్ అన్నప్పుడు మీరు ఏ సబ్ డిస్టిక్ చెందినటువంటి వారు ఆ ఊరు యొక్క పేరుని మీరు సెలెక్ట్ చేయండి నేను ఇక్కడ ఏదో ఒక ఊరని తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ దుగ్గిరాల అనే విలేజ్ అనే సబ్ డిస్టిక్ని నేను సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ బ్లాక్ అడుగుతుంది మీరు ఏ బ్లాక్ సంబంధించినవారు ఆ బ్లాక్ సెలెక్ట్ చేయండి నేను ఇక్కడ దుగ్గిరాల అనే బ్లాక్ సెలెక్ట్ చేశాను ఎందుకు సబ్ డిస్టిక్ అదే సెలెక్ట్ చేశాం కాబట్టి తర్వాత విలేజ్ మీరు మీ విలేజ్ పేరుని సెలెక్ట్ చేయండి నేను ఇక్కడ దీన్ని కూడా దుగ్గిరాలనే సెలెక్ట్ చేశాను ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇదే పిఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్ అనమాట అంతే ఈ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి మీ ఫస్ట్లోనే ఇక్కడ మీ పేరు లేదని హైరాణ పడొద్దండి ఇక్కడ చూడండి మళ్ళీ దీని కింద పేజెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అని ఇంకా ఇక్కడ మనకి పేజెస్ ఉన్నాయి అంటే చాలా పేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యాయి తర్వాత బీతో స్టార్ట్ అయ్యాయి ఈ విధంగా మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ అక్కడి వరకు మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆల్ఫాబెట్ ప్రకారం మీ పేరు అనేది ఉందా లేదా అనేది వెతుక్కోవాలన్నమాట ఈ విధంగా ఈ పిఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ లో మీ పేరు అనేది ఉంటే మీకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆరు వేల రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది అలా కాకుండా ఈ లిస్టులో మీ పేరు అనేది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ కింద అందిస్తున్నటువంటి ఆరు వేల రూపాయల డబ్బులు అనేవి రావు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆ విధంగా మీకు రావు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనే దాన్ని చెక్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉందో దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఈ అమౌంట్ అనేది కూడా వస్తుందనమాట మరి ఈ విధంగా మీకు పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయా రావా అనే దాన్ని మీరే ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఈ బెనిఫిషరీ స్టేటస్ అంటే బెనిఫిషరీ లిస్టులో మీ పేరు అనేది ఉంటే మీకు ఈ పిఎం కిసాన్కు సంబంధించిన ఆరు వేలు వస్తాయి ఇక ఎట్టొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏడు వేల రూపాయలు అంటే ఏడున్నర వేల రూపాయలు ఇక మీకు వస్తాయి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ కింద ఆరు వేలు రైతు భరోసా కింద ఏడున్నర వేలు మొత్తంగా పదమూడున్నర వేలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి వస్తున్నాయి ఇది టోటల్గా దీనికి సంబంధించినటువంటి సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో